ఎంతటి దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. రండి మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని తండ్రి పాదాలు పట్టుకొని ఈ అద్భుతమైన సందేశం అందరితో కలిసి పంచుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడండి. యేసు నామంలో ఈ ప్రార్థనని దృష్టికి అంగీకారం అవనివ్వండి. పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రభు నీ పాదముల సన్నిధికి వచ్చాం. కనికరించండి, నీ కృప వలన మాత్రమే బ్రతికి ప్రభు ఈ దినం మీ ముందున్నాం. మీరిచ్చిన ఈ దినముకై నీకు మహిమ కలుగునుగాక. మాతో మాట్లాడండి, మా హృదయాన్ని ప్రక్షాళన చెయ్యండి, మా హృదయాన్ని నూతనం చెయ్యండి, మాలో పశ్చాత్తాపం రగిలించండి, మేము నడవవలసిన మార్గమును మాకు స్పష్టంగా తెలియచేయండి, మా మార్గములు మేము మార్చుకుని నీ మార్గంలోనికి రావడానికి మాకు నేర్పండి, నీవే మహిమ పొందమని, నీ మహిమ కొరకే మేము బ్రతుకుదుముగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి అత్యంత ప్రాముఖ్యమైన విలువైన సందేశాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ దినపు సందేశం పరమ రైతు పైరు భూమి. పరలోకపు రైతు ఒక ఆయన ఉన్నాడు, పరలోకపు వ్యవసాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రైతైతే, ఆయన వ్యవసాయకుడైతే, భూమి పైన పైరు కూడా ఒకటి ఉంది. ఈ విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రండి మనం నేరుగా సందేశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికే మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా ఇవ్వబడ్డ అద్భుతమైన విషయం ఇది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ ఒక్క మాట ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. దేవుడు వ్యవసాయకుడు అన్న మాట నిజమైతే వ్యవసాయ భూమి కూడా ఉంటుంది. ఆయన పరమ రైతు. ఆయనకున్న భూమి ఏమండి, ఆయనకున్న స్థలము ఒక్కచోట లేదు. ఈ విశ్వములో కోటాను కోట్ల ప్రపంచాలన్నీ ఆయన వ్యవసాయ భూమియే. కానీ ప్రత్యేకంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, మనం ఉన్నటువంటి ఈ ప్రపంచము ఆయన వ్యవసాయ స్థలము, ఆయన పంట ఇది. చూడండి చాలా స్పష్టంగా ఆ మాట 1 కొరింథీయులు 3:9 రాయబడింది. మేము దేవుని జతిపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమై ఉన్నారంట? మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని వ్యవసాయమై ఉన్నాం. ఆయన వ్యవసాయకుడు అంటే మనమే వ్యవసాయం అంట. దేవుండే, 2 విషయాలు ఈరోజు ప్రప్రథమంగా చెబుతున్నాను. ఆయన వ్యవసాయ భూమి సంఘము, అంత మాత్రమే కాదు ఆయన వ్యవసాయ భూమి మన హృదయము. 2, అందరూ కలిసి ఆయన భూమి అవుతున్నాం, ప్రతి వ్యక్తి కూడా ఆయన భూమి అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులోని వ్యత్యాసాన్ని గ్రహిస్తే చాలా సంతోషం. వ్యక్తిగతంగా చూస్తే నీ హృదయమే ఆయనకు వ్యవసాయ భూమి, సంఘపరంగా చూస్తే అందరూ కలిస్తే ఆయన వ్యవసాయ భూమి. ఈ 2 రకాల వ్యత్యాసమైన పనులు చేస్తాడు.
అది సంఘానికి స్పష్టంగా తెలియాలి. ఇప్పటికీ సంఘానికి ఆ విషయం పూర్తిగా తెలియక దేవుని పనిని గుర్తుపట్టలేని వారుగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట రాయబడింది, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని జత పనివారు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు జత పని అయిన వారు కూడా అదే చేయడం అన్నమాట. ఇప్పుడు ఒకరు వంట చేస్తున్నారు అనుకోండి, ఆ వంటకు ఎవరైనా సహాయం చేస్తున్నారంటే ఆ వంట చేసే వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి ఏమయ్యారు? జత పనివారు అయ్యారు. ఇప్పుడు ఇంట్లో ఒక అతను వంట చేస్తుంటే ఇంకొక అతను బయటికి ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేస్తూ నేను వంట చేస్తున్న ఆయనకు జత పనివాడిని అంటే ఎలా కుదురుతుంది? జత పనివాడంటే పని చేయువానితో సమానంగా లేదా పని చేయువానితో కలిసి ఆ పని కోసమే సహాయపడడం జత పనివాడు. ఇప్పుడు దేవుని జత పనివారమై ఉన్నామంటే దేవుడు ఏ పని చేస్తున్నాడో ఆ పని మనం చేస్తే దేవుని జత పనివారం అవుతాం, కానీ మనకు నచ్చిన పని మనం ఇంకొకటి చేస్తే దేవుని జత పనివారము కాము. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అంటే జత పనివారు ఏం చేయాలి? వ్యవసాయంలో సహాయము చెయ్యాలి. కాబట్టి సేవక సమూహము, దైవజన అభిషక్త జనము తప్పకుండా చేయవలసింది ఏంటండి అంటే దేవుడు ఈ భూమి మీద ఏం పని చేస్తున్నాడో ఈ చివరి దినాల్లో అదే పనిని ప్రతి సేవకుడు ఎన్నుకొని ప్రతి విశ్వాసి దాని గురించిన బాధ్యత కలిగి ఉంటే మనం దేవుని జత పనివారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వ్యవసాయము, దేవుని పొలము ఏమండి, మనమందరము దేవుని పొలమై ఉన్నాము. జకర్యా గ్రంథంలో ఇంకా అదే మాట అద్భుతంగా రాయబడింది, చూడండి ఒకసారి 10:1. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి, ప్రతివాని చేనిలోని పైరు మొలచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది, ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు అంట. ప్రతివాని చేనిలో పైరు మొలుచునట్లు ఆయన మెరుపులు పుట్టిస్తాడు, వర్షము రప్పిస్తాడు, ప్రతి భూమిని తడుపుతాడు. ప్రతివాని చేను పైరుగా మారాలి అంటే వర్షం కావాలి. వర్షం కావాలి అంటే అంతకంటే ముందు ఆ పొలములో విత్తనాలు నాటి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పొలములో విత్తనాలు ఉంటాయో ఆ పొలం పైన దేవుడు వర్షం కురిపిస్తాడు. అప్పుడు ఆ పొలం ఏమవుతుంది? పైరుగా మారుతుంది, చిగురిస్తుంది. పైరు అనగా ఏంటంటే ఇంకా కోతకు సిద్ధమయ్యేదన్నమాట. చిగురిస్తుంది పొలము, పచ్చదనముతో నింపబడిపోతుంది. విత్తనాలు కావాలి. అయితే ప్రభు 2000 సంవత్సరాలుగా అనేక మంది సేవకులను లేవనెత్తాడు. ఎందరో అభిషక్తులు లేచారు, మహానుభావులు ఎందరో వచ్చారు, వచ్చి మొత్తం విత్తనాలు జల్లారు. చాలా వరకు దేవుని పని జరిగింది, చాలా వరకు పొలం చిగురించింది. ఏమంటే తొలకరి వర్షము పడింది, ఇంకా కడవరి వర్షం పడవలసి ఉన్నది. ఏమండి, మొదటి పంట వచ్చేసింది అంటే ఆనాడు ఏ విత్తనాలైతే పడ్డాయో దానికి తగిన పైరు వచ్చేసిందన్నమాట. ఆ పైరు వచ్చింది కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది క్రైస్తవ జనాంగం దేవుని బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఒకప్పుడు దేవుని పిల్లలు లేకుండా పోయారు. తప్పిపోయిన కుమారుని వలె లోకమంతా నిజ దేవుని విడిచిపెట్టి ఏమండి తమకు తెలియని, తమకు ఏమాత్రం ఎప్పటికీ అర్థం కాని, ఏ కొంచెం కూడా సమంజసం కాని మార్గాలలో ప్రజలందరూ నడుస్తూ వెళ్ళిపోయారు. కానీ దేవుడు కొందరిని లేవనెత్తడం ద్వారా వారి నోట దేవుడు తన విత్తనాలు, వాక్యమును, అక్షయ బీజాలు ఉంచి వాటన్నిటినీ అన్ని చోట్లు విత్తి వాటి ద్వారా పరిశుద్ధాత్మ వర్షముతో తడిపి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అవి చిగురించాయి, మొలిచాయి. పైరు చేతికొచ్చే సమయం వచ్చేసింది. ఇన్ని సంఘాలు, ఇన్ని డినామినేషన్లు, అందరూ భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అభిషక్తులై ఉన్నారు, కృపావరాలు పొందుతున్నారు. కడవరి ఉజ్జీవము అనే దాని పేరట ఈనాడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు జరుగుతున్నాయి. కానీ ఎందుకో దేవుడు అనుకున్న పని మాత్రం సంఘంలో జరగట్లేదు. పొలము దేవునిదే, వ్యవసాయము దేవునిదే, కానీ పొలములో జరిగిన పని దేవునిది కాకుండా పోయింది. చిగురించినటువంటి పొలము, చేతికి రావలసినటువంటి పైరు దేవుని చిత్తానుసారంగా పెరగకపోయింది. కారణం ఏంటంటే దేవుని జత పనివారులు దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో మర్చిపోయారు. చాలామంది, కొందరు నీతిమంతులు ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ లాభం లేకుండా పోయింది. కీర్తన 11:3 ప్రకారంగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు? ఎంతో చెయ్యాలని చూశారు, పైరు చేతికొచ్చేటట్టు చేయాలని చూశారు, కానీ ఏం చెయ్యడానికి చాయిస్ ఉండలేదు.
ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది, ప్రతి వాని చేనిలో పైరు మొలుచున్నట్లు అంట. అంటే ప్రతి సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు. అన్ని డినామినేషన్లో యథార్థవంతులు నీతిమంతులు ఉన్నారు. ప్రతి డినామినేషన్లోని యథార్థవంతులు నీతిమంతులను దేవుడు చూసి ప్రతి వాని చేను మొలుచున్నట్లు, ఏమండి పైరు వచ్చేటట్లు దేవుడు వానను కురిపిస్తున్నాడు. ఏమండి అందుకే నేను అన్ని డినామినేషన్ల వారు కలిసే సంఘమై ఎత్తబడతారు అని ఒక సందేశం చేశాను. కొందరు అనుకుంటుంటారు నేను ఎత్తబడతాను నేను ఎత్తబడతాను. నాన్ సెన్స్. అందరం కలిసి ఎత్తబడతాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అందరూ కలిసి ఎత్తబడతారనే మాటలో అసలు పరమార్థం ఏంటంటే, క్రీస్తును అంగీకరించి నమ్మి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ అని కాదు, ఎవరైతే వాక్య ప్రకారంగా లేదంటే ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా బుద్ధి కలిగిన కన్యకలు అవుతున్నారో వాళ్ళందరూ ఎత్తబడతారు. అయితే ఆ బుద్ధి కలిగిన కన్యకలు వేరే వేరే డినామినేషన్లో ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం లేదు, వారు ఏ డినామినేషన్లో అయినా ఉండనివ్వండి, వారు ఎత్తబడడానికి యోగ్యులైతే దేవుడు ఖచ్చితంగా వారిని తీసుకుంటాడు. అందరూ కలిసి ఎత్తబడతాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు ఆయా డినామినేషన్లో ఉంటారు కానీ సత్యం తెలుసుకోవాలని తృష్ణ వారిలో ఉంటుంది, కానీ కొన్నిసార్లు వారికి సత్యం అందదు. కొన్నిసార్లు ఏమో సత్యం అందినా కానీ బయటికి రారు, వారి విషయంలో దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు, వారికి బుద్ధిహీనత వస్తుంది. కానీ సత్యము కావాలనే తృష్ణ కలిగి కొందరు ఉంటారు, కానీ వారి వరకు సత్యము పరిపూర్ణంగా వెళ్ళకపోయినా కానీ వారిలోని యథార్థతను బట్టి దేవుడు వారిని, సత్యము తెలుసుకోకపోయినా క్షమిస్తాడు, కానీ సత్యము తెలుసుకోవాలి అనే తృష్ణ కోరిక మనసు లేకపోతే క్షమించడు. అది గమనించాలి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి వాని చేను ఏమవుతుంది? ఖచ్చితంగా మొలుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 14:15-16 వచనాలు చదువుదాం. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా ఏంటంట, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది. కోతకాలం వచ్చినది. దేవుడు కూడా కొడవలి భూమి మీద వేశాడంట. చూడండి 16 వచనంలో, మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. భూమి పైరు కోయబడెను. చాలు. అంటే అర్థం ఏంటి? ఫలించింది. పొలము ఫలించిందా లేదా? ఫలించింది. చాలామంది కన్నీళ్లు ఫలించాయి, చాలామంది భక్తులు అయ్యారు, విశ్వాసులు అయ్యారు, క్రీస్తునందు రక్షింపబడ్డారు. కానీ ఇక్కడే చాలామంది పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఏమండి, పొలం పండింది కదా అని మురిసిపోతున్నారు, కానీ పైరు కోసే ఒక్కరోజు ముందైనా సరే ప్రమాదం పోంచుంది, అది మర్చిపోయారు. పైరు కోసే ఒక్కరోజు ముందైనా ప్రమాదం ఉంటుంది, తెలుసా మీకు? చూడండి ఒకసారి, మీకే ఈ విషయం అర్థమైనట్లుగా దేవుడు చేయనుగాక. మీ పరిశుద్ధ గ్రంథాల్లోంచి యోవేలు గ్రంథం 1:11 చూడండి. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లనారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. రైట్. భూమి మీద పైరు ఏమాయనంట? చెడిపోయాను. అరే కోతకు సిద్ధమైన పైరు ఎలా చెడిపోతుందండి? కోతకు సిద్ధమైన పైరు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ భూమి మీద పైరు చెడిపోయాను, పైరు అంటేనే కోతకు సిద్ధమైనదని అర్థం. ఎలా చెడిపోతుంది? ఎందుకు చెడిపోతుంది? ఇంకొక మాట అక్కడ రాయబడింది, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా. సేద్యగాండ్లు అంటే ఎవరు? కాపరులు, సంరక్షకులు అని, కాపరులు అని వారిని మనం పిలుస్తున్నాం. గలతీ పత్రిక 4:10 ప్రకారం సంరక్షకులు, సేద్యపరచాలి, కాపరులు. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి అన్నదమ్ములారా, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడింది, సేద్యగాండ్లారా సిగ్గునందుడి, సిగ్గునందుడి అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చెయ్యుడి. ఏ ఎందుకని అంటే, ఏమైంది? పైరు పాడైపోయిందంట. పైరు ఎలా పాడవుతుందండి? చేతికొచ్చేది ఎలా పాడవుతుందంటే, కోయాల్సిన సమయంలో వరద బీభత్సాన్ని సృష్టించగలిగిన వర్షం వచ్చిందనుకోండి, భయంకరంగా పొలం అంతమైపోయింది, మునిగిపోయింది, పాడైపోయింది. ఇక్కడ ఒక మాట అన్నాడు, గోధుమ కర్రలంట. గోధుమ కర్రలంటే ఏంటండి? ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాటలు ఇవి. గోధుమ కర్రలంటే ఏంటంటే, ఆ విత్తనాలన్నీ రాలిపోయి కేవలం కర్ర మాత్రమే మిగిలి ఉండడం అన్నమాట. రాలిపోతుంది, అన్నీ రాలిపోతుంది. ఎందుకు రాలిపోతున్నాయి? ఏమండి, ఉట్టి కర్రలు మిగిలిపోతున్నాయి. మీ పనికి ఫలము వ్యర్థమైపోతుంది. ఎందుకు? కారణం ఏంటి?
ఎందుకు అంటే ఖచ్చితంగా వ్యవసాయకుడైనటువంటి ఆ పరమతండ్రి ఇచ్ఛ ప్రకారము పొలము పండకపోతే అలా జరుగుతుంది. మధ్యలో పురుగు పడుతుంది, రాలిపోతుంటుంది, లేదంటే మహావరద వచ్చినప్పుడు మునిగిపోతుంది. ఇదే విషయము కొందరికి డౌట్ వస్తుంది, అదేంటండి వర్షము పరిశుద్ధాత్మునితో పోల్చబడినప్పుడు ఆయన పొలం పండడానికి వర్షాన్ని ఇస్తాడు కానీ వరదలు వచ్చి కొట్టుకుపోవడానికి కూడా వర్షం ఇస్తాడేటండి అంటే, రెండు విషయాలు సోదరులారా. ఇదే విషయం మనకు ఇంకో చోట రాయబడింది, నా ఈ మాటల ప్రకారం చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టు బుద్ధిమంతుని పోలిన వాడన్నాడు. అక్కడ రెండు రకాల ఇల్లు కనబడుతున్నాయి, ఇసుక పైన కట్టిన ఇల్లు, ఇంకొకటేమో బండ పైన కట్టిన ఇల్లు. ఈ రెండింటి మధ్యలో దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట ప్రకారం ఎవరు కట్టాడు వాడు బండ మీద స్థిరంగా ఉన్న ఇల్లు అన్నమాట. అంటే దేవుని మాట ప్రకారం కట్టని ఇల్లు కూడా ఉంటుంది అన్నమాట. ఏమండి వ్యవసాయానికి ఇల్లుకి ఏంటండి సంబంధం కిరణ్ పాల్ గారు? అంటే నాకు వాక్యం కంటబడింది అందుకని నేను ఆ మాట చెప్తున్నాను. వ్యవసాయము ఈజ్ ఈక్వల్ టు దేవుని ఇల్లు, లేదా దేవుని ఇల్లు ఈజ్ ఈక్వల్ టు వ్యవసాయం అనే సీక్వెన్స్ లేఖనమే చెప్పింది. మొదటి కొరింథీ 3:9 ఉందా లేదా? మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు, గృహమునై కూడా ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని వ్యవసాయం అన్నది ఎంత నిజమో దేవుని ఇల్లు అన్నది కూడా అంతే నిజం, ఆధారం ఉంది కదా. కనుక ఇసుక మీద కడుతున్న ఇల్లు, ఈ ఇసుక మీద కడుతున్న ఇల్లు దేవుని చిత్త ప్రకారం కాదు, దేవుని మాటల ప్రకారం కట్టిన ఇల్లు కాదు. అక్కడ ఏ ప్రస్తావన వచ్చింది? వర్షం వచ్చింది, వరదలు వచ్చాయంట. వర్షం వచ్చినప్పుడు వరదలు కూడా వస్తాయి. మీకు ఒక విషయం చెబుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ఉజ్జీవం రగిలినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం సంఘం మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని శక్తి సంఘం మీదకి వచ్చినప్పుడు శ్రమలు కూడా విస్తరిస్తాయి. ఏమండి వర్షము దేవుని ప్రభావము, దేవుని శక్తి, దేవుని సామర్థ్యత అయితే వరుద శ్రమలకు సాదృశ్యము. అందుకే ఆది సంఘం విస్తరిస్తున్నప్పుడు శ్రమలు కూడా ఏమయ్యాయి? విస్తరించాయి. శ్రమలకు వారు చెదిరారు కానీ సంఘములు మాత్రం నిలకడగా ఉండగలిగారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లు కట్టిన ఇండ్లవి. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా సరే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఏమండి ఎంత దూరం వెళ్ళిపోయినా వారు సంఘంగానే ఉన్నారు, భ్రష్టులు అయిపోలేదు, రాలి పడిపోలేదు ఆ విత్తనాలు. ఏమండి గోధుమల కర్రలు చూస్తున్నామంటే గోధుమలు కింద పడిపోయాయి. ఈ గోధుమలన్నీ సాతాను వాణి ఏమండి కల్లెములోనికి తీసుకెళ్ళి పెడతాడు. గోధుమల కల్లెములు అంట చక్కగా శుభ్రం చేయబడి అన్ని దాంట్లో నింపేసి ఉంటే సాతాను ఏం చేస్తున్నాడంటే అందులోకి వెళ్ళి జల్లెడి పడుతున్నాడంట. జాగ్రత్త, ప్రతి మంచి విత్తనాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు వాడు. పైరు చేతికొచ్చి నువ్వు లోపల దాచిపెట్టినా సరే దేవుని మందిరంలో సంతోషం లేని పరిస్థితులు ఉండే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే సేధ్యగానులు కాపరులు బాధ్యత వహించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, లేఖనానికి విరుద్ధమైన బోధలు సంఘంలో చలామణి అవుతున్నంత వరకు చేతికొచ్చిన పైరు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దానినే దేవుడు తీర్పు దినాన, దేవుని ఇంటి దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది ఆ రోజు. అప్పుడు అగ్నిచేత కాల్చబడ్డప్పుడు చాలామంది పరిచర్య ఏమైపోతుందంట? కాలిపోతుంది, మిగలదు, వారికి బహుమతి ఏమీ ఉండదు. అలా అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు దేవుని మాట ప్రకారం కట్టిన పరిచర్య కాదు. బండ మీద కట్టడం అంటే ఏమనుకున్నారండి? ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ చేస్తూ సంఘాన్ని కట్టడం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రాయబడిన ఈ మాటని మనం ఒకసారి చూడండి. సేద్యగాండ్లారా సిగ్గునొందుడి అని రాయబడింది. ఏమి నొందుడంట? సిగ్గునొందుడి. యోవేలు 1:16-17 చూడండి ఒకసారి. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. చూసారా, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమయ్యెను. మన ఆహారము నాశనమయ్యెను. అది సంగతి. విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవుచున్నది. ఎంత భయంకరమైన విషయం అండి. విత్తనం ఏమవుతుందంట? మట్టి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు ఊడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. పైరు ఊడిపోతుందంట, ధాన్యపు కొట్లు వట్టివాయెను. వట్టివాయెను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. చాలు, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? పైరు చేతికొచ్చిపోయే ప్రమాదం ఉంది. ఏమండి మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, అవి చక్కగా పిందెలు వచ్చిన తర్వాత భయంకరమైన రాళ్ళ వర్షం పడింది అనుకోండి, పిందెలన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి.
తర్వాత కొంత పూతుండి అది తర్వాత కొంత సేవై కొన్ని చేతికి వస్తాయి. దేవుని పిల్లలారా, పంట చేతికొచ్చేంత వరకు, చేతికొచ్చిన తర్వాత కళ్ళములో పెట్టినా సరే పాడయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాడు అక్కడికి వచ్చి కూడా జల్లెడ పడతాడు. దేవుని పిల్లలారా, ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది చూడండి. ఎందుకని ఇలాగంటే దేవుడు విసుక్కున్నాడు. చాలామందికి చెప్పి 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 విసుక్కున్నాడు. ఎప్పటి నుండో దేవుడు తన ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు, సేతగాన్లకు కాపురులకు ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు, అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. కానీ చాలామంది ఎలా తయారైపోయారంటే, నాకు తెలియని విషయాలు ఏమున్నాయి అనేది ఒక ఆలోచన, నేను వయసులో పెద్దవాడిని నాకు చాలా అనుభవం ఉంది అనేది ఇంకొక ఆలోచన, ఎవరో నాకు చెబితే నేను నేర్చుకోవడం ఏంటి అనేది ఇంకొక ఆలోచన, ఒకవేళ నేను నేర్చుకుంటే మార్చుకోవాల్సి వస్తుంది, అలా మార్చుకోవాల్సి వస్తే నేను అందరి ముందు సిగ్గుపడతాను, ఎందుకంటే నేను చెప్పినవి తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది అని వారిని వారు కాపాడుకునే ప్రయత్నం చేసే కొందరు మహానుభావులు కూడా ఉన్నారు. వారి వల్ల నీతిమంతులైన సేవకులు కూడా ప్రస్తుతం భూమి మీద అవమానం నొందుతున్నారు. అలాంటి వారి వల్లే దేవుని నామం అవమానింపబడుతుంది. చూడండి ఒకసారి ఏవేలు గ్రంథం 2:17 ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. చూసారా, అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, అన్యజనులు అడుగుతారు మీ దేవుడు ఏమాయను అని. ఈరోజు పరిస్థితి అలా ఉంది, క్రైస్తవ్యంలో భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. అందరూ అడుగుతున్నారు, ఇదేనా భక్తి, ఇదేనా మీ దేవుడు అని అడుగుతున్నారు. ఏమండి, యథా రాజా తథా ప్రజ. విశ్వాసులో గర్వం, విశ్వాసులో భక్తిహీనత, విశ్వాసులో ప్రేమ చూపే తత్వం లేదు అంటే సేవకునిలోనే ఫాల్ట్ ఉంది అని అర్థం. ఆ మాటకు వస్తే విశ్వాసులు అందరూ ఖచ్చితంగా ఉంటారని కాదు, 100 మంది ఉంటే దాంట్లో 10 మంది చెడిపోవచ్చు, లేదా 20 మంది చెడిపోవచ్చు. ఆ 20 మందిని బట్టి సేవకుడేం చెడ్డోడని కాదు, కానీ సంఘమంతా అలాగే దాపురించి అందరూ తొడలు కొట్టి అందరూ మీసాలు తిప్పి అందరూ బస్తీమే సవాలంటున్నారంటే ఏంటి అర్థం? వాళ్ళు ఇంకా క్రీస్తుతో సిలువ వేయబడి ఉండలేదని అర్థం. ఎందుకు వేయబడి ఉండలేదంటే పని చేసేవాడు సరి అయిన మంది అక్కడ వేయలేదు, పొరుగు పట్టింది. దేవుడు చెప్పినా కానీ వినేవారు లేకుండా పోయారు, దిద్దుబాటు అసహ్యం చేసుకుంటున్నారు, మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందరో. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏమండి, మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మహాపరిశుద్ధుడువైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి, నీ కార్యము జరుగునుగాక, నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక, మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి, ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నీ పాత్రగా నీ సాక్షిగా, నీ పాత్రగా నీ సాక్షిగా వాడుకో యేసయ్యా, నీ పాత్రగా నీ సాక్షిగా, నీ పాత్రగా నీ సాక్షిగా. పరిశుద్ధతకై పరివర్తనతో, పరిశుద్ధతకై పరివర్తనతో నీ సన్నిధిలో నే జీవించుటకు, నీ సన్నిధిలో నే జీవించుటకు వాడుకో యేసయ్యా, నీ పాత్రగా నీ సాక్షిగా,
నీ పాత్రగా నీ సాక్షిగా. మలచునట్లుగా నన్ను నీవు మలచుమా, కుమ్మరి మంటిని మలచునట్లుగా నన్ను నీవు మలచుమా. నీకిష్టమైన పాత్రగా నన్ను చేయుము నా యేసయ్యా, ఇష్టమైన పాత్రగా నన్ను చేయుము నా యేసయ్యా. నీ చిత్తమే నే జరిగించుటకు, నీ చిత్తమే నే జరిగించుటకు, నీ రూపులోనికి నన్ను మార్చుమా. నీ రూపులోనికి నన్ను మార్చుమా, వాడుకో యేసయ్యా నీ పాత్రగా నీ సాక్షిగా. వాడుకో యేసయ్యా